వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో విఘ్నేష్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని కాల్చి చంపేశాడు ప్రేమ పేరుతో. ప్రేమించకపోతే కాల్చేస్తారా? అసలు ఏంటా విచ్చల విడితనం? రాష్ట్రంలో ఇంత విచ్చల విడితనం, ఇంత విశృంఖలత్వం పెరిగిపోవడానికి కారకులు ఎవరు? నేరస్తులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మొదట్లోనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడే ప్రభుత్వం గనక గట్టిగా వ్యవహరించి ఉంటే అసలు ఇన్ని అన్యాయాలు జరిగేవా? మహిళలకి కానీ అసహాయకుల కోసం కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్న అధికారుల శక్తి సామర్థ్యాలను ఎందుకు వాడుకుంటున్నారు? దేనికోసం ఉపయోగిస్తున్నారు? పోలీసులనైతే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, పోలీసులను ఉపయోగించుకుని తప్పుడు వాంగ్మూలాలు చెప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల్ని వేధిస్తున్నారు. ఇలాంటి వాటి కోసం మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకుల్ని, అధికారుల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప మహిళల రక్షణ కోసం, ప్రజాక్షేమం కోసం, అసహాయులకి సహాయం అందించడం కోసం, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం సమకూర్చడం కోసం అయితే ఖచ్చితంగా కాదు. ఇది నిజం కాదా చెప్పండి? ఇది నిజం కాదా? అమ్మాయిలపై ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఇసుమంతైనా బాధ లేదు అన్నది నిజం కాదా? ఇందులో వాస్తవం లేదా? మీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు తనకి అన్యాయం చేశాడని, దుర్మార్గం చేశాడని ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో అయితే తనకి న్యాయం జరగదు, కనీసం మీడియా కూడా ఈ వార్తని బయటికి రానివ్వదు అని గ్రహించి పక్క రాష్ట్రానికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి. పోనీ అప్పుడైనా మీరు ఆయన అరెస్ట్ చేశారా? లేదు. తను పంచాయతీ చేసుకుంటే ఆ పంచాయతీకి తోడుగా నిలిచారు, చివరికి ఈ కేసు వీగిపోయేలా తోడ్పాటు అందించారు. ఇది నిజం కాదా? పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జాన్ అనేటువంటి వ్యక్తి అఘాయిత్యం చేస్తే అక్కడ ఎమ్మెల్యే మన డీసీఎం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్ళి పరామర్శించలేదు? ఎందుకు అంటే దళిత వర్గానికి చెందిన బాలికే కదా అనా? అంత చిన్నచూప? ఏ వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మీకు లేదా? 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి నిరంతరం జగన్ గారి మీద ఆరోపణలు మోపిన మీ నోటి వెంట ఈ రోజున ఒక్క మాట కూడా ఎందుకు రావట్లేదు? ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక హిందూపూర్లో అత్తాకోడళ్లపై అంత దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగితే అక్కడ ఎమ్మెల్యేకి ఆ రెస్పాన్సిబిలిటీ లేదా అండి? ఆ బాధ్యత లేదా? ఒక్కసారన్నా వెళ్ళారా? పరామర్శించారా? సామాజిక బాధ్యత లేని మీరు ఇక ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు? మా ప్రభుత్వం వస్తే మాత్రం ఆడపిల్లలు కంటి మీద హాయిగా అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా నిద్రపోవచ్చు అని ప్రచారాలు చేసుకున్న మీరు ఈ రోజున బిక్కు బిక్కుమంటూ మహిళలందరూ బతకాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. బాలికలు, ఆడపిల్లలు, మహిళలు సమిధలైపోతున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? గుంటూరు అమ్మాయిపై దుర్మార్గానికి ఒడిగట్టిన టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది ఎవరండి? ఎవరు టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది? మిగిలిన ఇద్దరు ఎవరు? అసలు ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా బయటికి రాకుండా, ప్రజలకి తెలియకుండా దాచేయాలని ఎందుకు చూస్తున్నారు? మీరు ఎందుకు దాచిపెట్టేస్తున్నారు?
తెనాలి గుంటూరు ఇక్కడ నాయకులందరూ అసలు ఏమైపోయారు మన గౌరవనీయులైన హోమ్ మంత్రి గారు ఎక్కడ అసలు ఎక్కడ ఉన్నారు ఆవిడ అడ్డగోలు విమర్శలు చేయడానికి ప్రతిరోజు మీకు హోమ్ మంత్రి పదవి ఇచ్చింది అందుక మీకు హోమ్ మంత్రి పదవి ఇచ్చింది మీరు ఒక మహిళే కదా మీకు కూడా తెలుసు కదా ఆ బాధ ఎలా ఉంటుందో మీరు కూడా ఒక తల్లే కదా మీకు కూడా తెలుసు కదా ఆ బాధ ఎలా ఉంటుందో మీకు ఆ బాధ్యత లేదా పింఛను ఇంటి స్థలాలు అంటే ఇస్తామని చెప్పి అర్హతే ప్రామాణికంగా ప్రజలకు అందివాల్సినటువంటి ప్రభుత్వ ప్రయోజనాల్ని ఇచ్చేటప్పుడు కూడా మహిళ మానాల్ని పణంగా పెట్టినటువంటి కాదర్ బాషా గారు రెడ్ హ్యాండెడ్గా కూడా దొరికారు కదా మరి ఆయన ఎందుకండి అరెస్ట్ చేయలేదు మీరు ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇదా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదా మీ ప్రభుత్వంలో మీరు మహిళలకు కల్పించేటువంటి రక్షణ ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న బాధ్యత అసలు ఇప్పుడే కాదులేండి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు జరిగేవి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కూడా మీ వ్యవహార శైలి ఇలాగే ఉంది ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే 1996 లో అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అనురాధ అనే అమ్మాయి మీద యాసిడ్ అటాక్ జరిగింది యాసిడ్ అటాక్ జరిగితే పాపం ఆ అమ్మాయి వైద్య ఖర్చుల కోసం అని చెప్పి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఆ 5 లక్షలు ఇవ్వకపోగా సుప్రీంకోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు కానీ ఆ అమ్మాయికి 5 లక్షలు మాత్రం ఇవ్వలేదు ఆ అమ్మాయికి న్యాయం మాత్రం చేయలేదు గౌరవనీయులైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా అప్పుడు ఈ విషయంపై మాట్లాడడం జరిగింది ఏమయ్యా ఆడపిల్లకి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావట్లేదు ఏంటయ్యా నీకు అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రశ్నించడం జరిగింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడల ఇలాగే చూస్తూ ఉన్నారు ఇక 2014లో తీసుకుంటే నాగార్జున యూనివర్సిటీ రిషితేశ్వర్ ఇష్యూ అది మనందరికీ కూడా తెలుసు అప్పటి ప్రిన్సిపల్ కూడా తెలుగుదేశం పార్టీకి చాలా సన్నిహితులైన వ్యక్తి అప్పుడు కూడా మీరేం న్యాయం చేయలేదు ఆ విషయంలో కూడా అంటే ఎంతసేపు ఒక సమస్య వస్తే ఆ సమస్యకు మీరు న్యాయం చేయరు కానీ పంచాయతీలు మాత్రం చాలా బాగా చేస్తారు మాకు కావాల్సింది పంచాయతీలు చేయడం కాదు న్యాయం జరిపించడం అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు 2014లో ఈ రిషితేశ్వరి అనే అమ్మాయి ఇష్యూలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున ప్రశ్నిస్తే అప్పుడు కూడా మీరు చేసింది ఏంటండి పంచాయతీ అప్పుడు కూడా మీరు న్యాయం ఏం చేయలేదు ఆ అమ్మాయికి ఇక తర్వాత వనజాక్షి గారు తహసీల్దార్ ఆవిడ ఆవిడ కేసులో కూడా మీరు పంచాయతీ చేశారు తప్ప చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు కూడా మీరు తీసుకోలేదు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ దశలోనూ మీరు మహిళలకు అండగా నిలబడలేకపోయారు ఏ దశలోనూ మహిళలకు మీపై ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయారు ఏ దశలోనూ మహిళలకు రక్షణ కల్పించలేకపోయారు అలా మీరే దశలోనూ నిలబడలేనప్పుడు జగనన్న విప్లవాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి దిశ యాప్ని దిశ చట్టాన్ని మళ్ళీ తీసుకురండి దిశ యాప్ ద్వారా 31,600 మంది అమ్మాయిలకు సహాయం అందింది దిశ యాప్ని 1.5 కోటి మంది డౌన్లోడ్ చేసుకున్నారు 1.5 కోటి మంది 13 పోక్సో కోట్లు 12 మహిళా కోర్టులు ఫారెన్సిక్ ల్యాబ్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలు 18 దిశ పోలీస్ స్టేషన్లు వీటి వల్ల ఏదో ఒక రకంగా ఆడపిల్లలకి సహాయం అందేది ఇక పాట్రోలింగ్ని కూడా ఎంత పటిష్టంగా ఏర్పాటు చేశారంటే 900 బైక్లు 163 బలేరోలు ఎంత పటిష్టంగా పాట్రోలింగ్ చేసేవాళ్ళంటే ఇలా ఒక కంప్లైంట్ రేజ్ అవగానే
ఇలా ఇష్యూ జరిగిందని తెలియగానే ఇమీడియట్ గా సహాయం అందించేవాళ్ళు వీళ్ళందరితో కలిసి అలాంటి గొప్ప చట్టాన్ని అలాంటి గొప్ప చట్టాన్ని మీరు ఈ రోజున నిర్వీర్యం చేసేశారు అది అంత గొప్ప చట్టం కాబట్టి జాతీయ స్థాయిలో కూడా 19 అవార్డులు వచ్చాయి 19 అవార్డులు తెచ్చుకున్న దిశా చట్టాన్ని ఈ రోజున మీరు రాజకీయ కక్షలతో పక్కన పెట్టేశారు మహిళల కోసం చిన్నారుల కోసం ఇండియన్ పీనల్ కోడ్ లో అదనంగా 354E 354F అనేటువంటి ముసాయిదా బిల్ ని జగనన్న క్యాబినెట్ ఇమిడియట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆమోదించింది మహిళల కోసం అంతగా తాపత్రయపడేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కానీ మీరు ఈ రోజున అంత గొప్ప చట్టమైనటువంటి దిశా చట్టాన్ని పక్కన పెట్టేశారు ఎందుకు ఎక్కడ జగనన్నకి మంచి పేరు వచ్చేస్తుందో అని అంతే కదా నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదంటారా అసలు దిశా చట్టం ఆ దిశా కార్యక్రమం మొదలు కాగానే ఇక్కడ నేను చూపిస్తాను దాని మీద బుడగ జల్లడం మొదలు పెట్టారు మీరు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి కొడుకు ప్రస్తుత హోమ్ మంత్రి ఎలా ఆ దిశా పత్రాలను తగలబెడుతున్నారో చూడండి ఇక్కడ మీ కళ్ళతో మీరే చూడండి ప్రస్తుత హోమ్ మంత్రి ఒక మహిళా హోమ్ మంత్రి మహిళలకు ఉపయోగపడేటువంటి దిశా చట్టాన్ని బుగ్గిపాలు చేస్తున్నటువంటి దృశ్యం చూడండి పక్కనే నారా లోకేష్ గారు కూడా ఉన్నారు అంటే అప్పుడే ఒక చిన్న హింట్ ఇచ్చేశారు అన్నమాట మేము ఈ దిశా చట్టాన్ని దిశా యాప్ని నిర్వీర్యం చేసేస్తాము అని అప్పుడే మనకి ఒక హింట్ ఇచ్చేశారు అది మంచిదైనా ప్రజలకు ఎంత మేలు చేకూర్చేదైనా సరే మాకొద్దు మాకు ఇష్టం లేదు మేము ఒప్పుకోము అనేటువంటి సంకేతాలను అప్పుడే వాళ్ళు ఇచ్చేశారు మనకి కానీ చూస్తూ ఉండలేం కదా అన్యాయాలు జరుగుతుంటే మాట్లాడకుండా ఉండలేం కదా అడగకుండా ఉండలేం కదా మీరు ఇలా ఏ దశలోనూ మా కోసం మహిళల కోసం నిలబడలేనప్పుడు దయచేసి ఇలాంటి గొప్ప చట్టాలన్న పక్కన పెట్టేయకుండా తిరిగి తీసుకొని రండి అప్పుడు ఇన్ని అన్యాయాలు జరగవు కదా ఎంతసేపు పత్రికల్లో ప్రకటనలు తప్ప మీ చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదు ఏమీ ఏమీ కనిపించడం లేదు అధికారం కోసం మాత్రం డ్రామాలకు దిగుతారు అధికారం రాగానే బాధ్యతలను వదిలేస్తారు మీరు అధికారంలోకి వచ్చారు మళ్ళీ కాల్ మనీ కాలకేయలు తయారయ్యారు మీరు అధికారంలోకి వచ్చారు మహిళలపై దాడులు మొదలయ్యాయి మీరు అధికారంలోకి వచ్చారు మహిళలపై అత్యాచారాలు మొదలయ్యాయి 74 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయండి మీరు అధికారంలోకి వచ్చాక 6 మహిళల్ని 6 మంది మహిళల్ని అఘాయిత్యం చేసి చంపేశారు హత్యకు గురిచేశారు మీరు అధికారంలోకి వచ్చాక మీరు అధికారంలోకి వచ్చాక 200 మంది మహిళలపై దాడులు జరిగాయి ఏంటి మీరు మహిళల కోసం నిలబడ్డది ఏంటి మీరు మహిళల కోసం చేసింది మీరు అధికారంలోకి వచ్చాక మానవ ప్రాణాలు కోల్పోతున్నారు ఆడపిల్లలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మాఫియాల గురించి మాట్లాడుకుంటే ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ఎలా జరుగుతుందో దందా అందరికీ తెలుసు మీరు అధికారంలోకి వచ్చాక మంచి చదువు దూరమైంది చదువుకునే పిల్లలకి మీరు అధికారంలోకి వచ్చాక మంచి భోజనం దూరమైంది మీరు అధికారంలోకి వచ్చాక అంత ఎందుకండి మంచి నీళ్లు కూడా లేక డయేరియాతో చచ్చిపోతున్నారు జనాలు మీరు మీరు ఎలాగో పట్టించుకోవట్లేదు మీకు ఎలాగో ధ్యాస లేదు మేము అడుగుతున్నా కూడా ఇప్పటివరకు ఒకళ్ళు కూడా వచ్చి
జరుగుతున్న అన్యాయాలపై జరుగుతున్న దాడులపై మాట్లాడరేంటి అంటే మౌనం అర్ధాంగీకారం అంటూ ఉంటారు కదా అలా అనుకోవాలా మేము దీన్ని మాకు చేత కాదు మేమేం చేయలేము అని చెప్పకనే చెప్తున్నారా మీరు ఇకనైనా ఇకనైనా జరిగేటువంటి దారుణాల్ని ఆపండి ప్లీజ్ ఇంకెన్నాళ్ళు ఇలా భయంతో బతకాలి అని మహిళలందరూ మాట్లాడుకుంటున్నారు ఇంకెన్నాళ్ళు ఒక ఆడపిల్లని బయటికి పంపాలంటే ఆలోచించాలని ప్రతి తల్లి తండ్రి కూడా అనుకుంటున్నారు మీరు గనక మహిళలకు అండగా నిలబడకుండా మహిళల భద్రతకు ఉపయోగపడేటువంటి దిశ యాప్ దిశ చట్టం లాంటి వాటిని మళ్ళీ ప్రవేశపెట్టకుండా మహిళలకు రక్షణ కల్పించకుండా ఇలాగ వ్యవహరిస్తాము అంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ప్రజా క్షేత్రంలో మీరు చేసిన దాడుల్ని మీరు చేసిన దాడుల్ని ఎండగడతాం ప్రజా క్షేత్రంలో మీరు చేసిన అన్యాయాల్ని ఎండగడతాం ఇది ఒక హెచ్చరికగా భావించి ఇక నుంచైనా మహిళలకు రక్షణ కల్పిస్తారు అని కోరుకుంటున్నా థాంక్యూ రహీం అన్న ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పోలీస్ పెట్టమని నేను చెప్పట్లేదన్న కనీసం అంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఆయన బయటకు వచ్చి మీరు కంగారు పడకండి మీరు అధైర్య పడకండి నేను చూసుకుంటాను అంటే ఒక గౌరవనీయమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఒక మాట చెప్తే ధైర్యంగా ఉంటుందా ఉండదా ప్రజలకి జగనన్న ప్రవేశపెట్టినటువంటి దిశ చట్టాలని యాప్లని ఎలాగో పక్కన పెట్టేస్తున్నారు అవి తీసుకుని వస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా ఎందుకు తీసుకురావట్లేదు అది జగనన్న ప్రవేశపెట్టారు ఆయనకు మంచి పేరు వచ్చేస్తుందన్న భయం బాధ అదే ఒక సామెత చెప్తారు చూసారా వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు పైన వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యం ఆ ధైర్యాన్ని గనక వీళ్ళు పోగొడితే ఎవడైనా సరే మనవాడైనా పైవాడైనా తప్పు చేస్తే కాళ్ళు విరగ్గొడతాం శిక్ష పడేలా చేస్తాం అని ఎవరైనా మాట్లాడితే బయటకు వచ్చి వాళ్ళకి ఒక భయం ఉంటుంది తప్పు చేసే ముందు ఒకసారి ఆలోచిస్తారు అదే మా ప్రయత్నం కూడా థాంక్యూ అన్నా